హ్యాపీ బర్త్డే తల్లి. థ్యాంక్ యూ తాతయ్య. త్వరగా రెడీ అయ్యిరా, కింద నీకోసం టిఫిన్ వేడివేడిగా వెయిట్ చేస్తుంది. సరే తాతయ్య. దీనికెప్పుడు తిండి గోలే. వామ్మో, ఫుడ్ దీని ముందుంటే ఆపడం కష్టమే. ఏ సెల్ఫీ చూడండి తాతయ్య, తినేటప్పుడు కూడా దీనికి సెల్ఫీ ఇచ్చి ప్రశాంతంగానే లోపలికి తింటాను. స్లిమ్గా ఉన్నట్టు నాకన్నా ముందు నడుస్తున్నారు. ఏయ్, పుట్టినరోజు నాడు కూడా ప్రశాంతంగా ఏ పబ్బుకో సినిమాకో వెళ్లకుండా ఇప్పుడు పిచ్చోడి దగ్గరికి ఎందుకే? ఓ వేదాంతాలు చెప్తాడు. నోరు మూసుకొని లోపలికి నాడు. రాక తప్పుద్దా? పద. పది కాలాల పాటు చల్లగా ఉండమ్మా. చూడమ్మా దీప్తి, ప్రతి ఒక్కరూ సంపాదించటం కోసం ఎంతో దూరం వెళ్తుంటారు. తీరా సంపాదించాక సంతోషాన్ని వెతుక్కుంటూ ఎక్కడైతే స్టార్ట్ అయ్యారో మళ్ళీ అక్కడికే వస్తారు. ఏం లేదు గురుగారు, మీరేం చెప్పినా నిజమే చెప్తారు అనుకుంటున్నాను. భారతి, నువ్వు వెళ్ళి రెండో గదిని శుభ్రం చే. అలాగే గురుగారు. పిచ్చి పిల్ల. చూడమ్మా దీప్తి, ఎంతో మంది వారి పుట్టినరోజు జరుపుకోవడానికి ఈ ఆశ్రమం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఈ ఆశ్రమం నీ పుట్టినరోజు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మీరు ఈ ఆశ్రమానికి చేసే మేలు విలువ కట్టలేనిది. మాకంటూ ఏమీ లేనప్పుడు మమ్మల్ని ఆదుకున్నది ఈ ఆశ్రమం. దీన్ని సాయం అనడం కంటే బాధ్యతగా భావిస్తున్నాం. మేము వెళ్ళొస్తాం గురుగారు.